మిత్రులారా, చరిత్రలోని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నాం. కౌటిల్యుడు క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ కామన్ ఎరా 3వ శతాబ్దానికి చెందినవాడని, ఆయన అర్థశాస్త్ర అనే గ్రంథాన్ని రచించాడని చెప్పుకున్నాం. దాంట్లో ఆయన ఎంత మత అసహనాన్ని ప్రబోధించాడో కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ అర్థశాస్త్రంలో ఒక మంచి విషయం ఉంది, ఇంతకు ముందు చెప్పుకునేవి కాకుండా మరొక చెడ్డ విషయం కూడా ఉంది. ఆ రెండింటిని కూడా ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకోవాలి. ప్రస్తుత వర్తమాన పరిస్థితికి ఈ రెండు కూడా అవసరమైనటువంటి విషయాలే. మంచి విషయం ఏంటంటే, కౌటిల్యుడు ఆ అర్థశాస్త్రంలో ఒక విషయం చెప్పాడు. రాజ్యానికి సంబంధించినటువంటి భూమి, గనులు, వనులు అంటే అరణ్యాలు, ఇవన్నీ కూడా రాజుకే చెందుతాయి, ఇంకా ఇతర సామ్రాజ్యంలో ఇతరులకు ఎవరికి చెందవు అని స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు ఆయన ఒక మాట అంటాడు, రాజు గనక ప్రపంచాధిపత్యాన్ని సంపాదించాలంటే గనుల మీద అజమాయిషీ కావాలి అని చాలా స్పష్టంగా ఆయన చెబుతాడు. ఈ విషయాన్ని ప్రొఫెసర్ డిడి కొసాంబ అనే ఒక ప్రముఖ చరిత్రకారుడు ఎన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనే ఒక బుక్లో 218వ పేజీలో ఈ విషయాన్ని రాశాడు. ఏమని, ప్రపంచాధిపత్యం సంపాదించాలంటే రాజు గనుల మీద ఆధిపత్యాన్ని సంపాదించాలి అని చెప్పాడు. ఇది చాలా ముఖ్యంగా ఈనాటికి కూడా అనుసరించాల్సినటువంటి విషయం. ఇది ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, ఈనాడు మన ప్రభుత్వాలు ఈ గనుల మీద అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాయి, బొగ్గు గనుల మీద అధికారాన్ని ఆదానికి ఇస్తున్నాయి. ఇనుప గనుల మీద అధికారాన్ని ఆయన గాలి జనార్దన్ రెడ్డి ఆయనకి ఇచ్చారు. ఈ గనుల మీద ఆధిపత్యం సంపాదించిన వాళ్ళు ఏమైనారో మనకు తెలుసు. వాళ్ళు ప్రపంచ కోటీశ్వరుల స్థాయికి ఎదగటమే కాకుండా అదాని లాంటి వాళ్ళు రాజ్యాన్ని కూడా శాసించగలిగే స్థాయిలోకి వచ్చేసేసారు. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి సంగతి అనేక అప్పట్లో చెప్పుకుంటుండేవాళ్ళు. ఆయనను గురించి విచారణ కోసం విచారణ కమిషన్ లోకాయుక్త వాళ్ళు వస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ మేనేజరు, మీరు బాస్ పర్మిషన్ తీసుకొని వచ్చారా అని అడిగట. అంటే బాస్ పర్మిషన్ లేకుండా ఆయన మీద విచారణ చేయటానికి వచ్చిన కమిషన్ కూడా బాస్ పర్మిషన్ లేకుండా ఏరియాలోకి ఎంటర్ కానంత శక్తివంతుడుగా ఆయన ఎదిగాడు అనే విషయాన్ని ఇది నిరూపిస్తుంది. సో ఈ రకంగా గనుల మీద అధికారం ప్రభుత్వానికి ఉంటే మొత్తం దేశ అధికారం మొత్తాన్ని కూడా ఆ ప్రభుత్వమే చలాయించగలదు అని చెప్పి చాణక్యుడు తన అర్థశాస్త్రంలో రాజులకు దిశానిర్దేశం చేస్తే, ఇవాళ ఆధిపత్యాన్ని మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అంటే దేశాధిపత్యాన్ని మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం అనేది చెప్పదలచు. రెండవది, చాణక్యుడు ఒక చెడ్డ విషయం చెప్పాడు, ఒక దుర్మార్గమైన విషయం చెప్పాడు, ఒక ప్రమాదకరమైన విషయం చెప్పాడు. అది ఏంటంటే, రాజు ధనం కోసం దేవాలయాలను కొల్లగొట్టవచ్చు అని చెప్పాడు. అయితే ఏంది కండిషను, బ్రాహ్మణులు ఉపయోగించేటటువంటి దేవాలయాల జోలికి మాత్రం పోకూడదట. ఆయన అర్థశాస్త్ర 1:18-9 దీంట్లో ఏం చెప్పాడంటే, ధనం అవసరం ఉన్న రాజు బ్రాహ్మణులు ఉపయోగించే దేవాలయాలు తప్ప ఇతరుల దేవాలయాల సంపదను కొల్లగొట్టవచ్చు అని స్పష్టంగా చెప్పాడు. రాజుకు ధనం కావాలంటే దేవాలయాలు కొల్లగొట్టమని చెప్పి చాలా స్పష్టంగా చాణక్యుడు చెప్పాడు. అయితే ఈ దేవాలయాలలో కూడా కొన్ని బ్రాహ్మణులు ఉపయోగిస్తున్నటువంటి దేవాలయాలు, లేకపోతే బ్రాహ్మణ పూజారులు ఉన్నటువంటి దేవాలయాలు, లేకపోతే బ్రాహ్మణ ఆధిక్యత ఉన్నటువంటి దేవాలయాలు, వాటి జోలికి రాజు పోకూడదు. బ్రాహ్మణేతరులు ఎవరైనా కనుక ఆ దేవాలయాల పూజారులు గానో అధిపతులు గానో ఉంటే ధనం కోసం వాటిలో ఉండేటటువంటి ధనాన్ని బంగారాన్ని కొల్లగొట్టవచ్చు అని ఇంత స్పష్టంగా, ఒక పక్కన మత అసహనాన్ని, రెండోది దేవాలయాలు కొల్లగొట్టు అనేటటువంటి ఒక ప్రమాదకరమైన పోకడను కౌటిల్యుడు ఈ అర్థశాస్త్రంలో వివరించాడు. ఈ కౌటిల్యుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని తరువాత వచ్చినటువంటి రాజులు ఏ రకంగా, హిందూ రాజులతో సహా ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశారు అనే దాని గురించి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం.